చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, శ్వేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేసిన తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే పలుబార్లు సమావేశమయ్యారు. ఈ అంశంపైన ప్రధానంగా వారు చర్చించినట్టుగా తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్టు చేసినందుకు దారితీసిన పరిణామాలు ఏంటి, రాష్ట్ర నాయకత్వం ఏ విధమైన కార్యాచరణ అమలు చేస్తుంది, కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది, కార్యకర్తల్లో ఏ విధమైన మనోధైర్యాన్ని నింపుతుంది అన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. అసలు కేసు ఎందుకు పెట్టారు, బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు అర్ధరాత్రి వేళ అరెస్టు చేయాల్సి వచ్చిందన్న వివరాలను కూడా జాతీయ నాయకత్వం సేకరించినట్టుగా తెలిసింది. ఇందుకు వివరాలు సేకరించిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, కార్యకర్తలు ఏ విధంగా భరోసా నింపాలి, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా ఏ విధంగా చూసుకోవాలన్న దానిపైన కూడా జాతీయ నాయకత్వం ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చౌగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదట రాష్ట్ర నాయకత్వంతో కోర్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ లైన్లోకి తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ ఒకటి నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ ఏంటి అన్న దానిపైన పూర్తిస్థాయిలో కులంకుశంగా వివరించినట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈ రోజు మండల జిల్లా స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం రేపటి నుంచి బూత్ స్థాయిలో కూడా తమ కార్యాచరణ అమలు చేయబోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అక్రమంగా అరెస్ట్ చేసి సుమారు 13 గంటలు 14 గంటలుగా కనీసం కోర్టులో కూడా ప్రవేశపెట్టకుండా ఎవరికి చూపించకుండా పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు అతనిపైన కేసులు పెట్టిన కేసులు ఏంటి, ఆయన ఎందుకు పోలీసులు అరెస్ట్ చేశారన్న వివరాలను కూడా ఇప్పటి వరకు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చూపించకుండా అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ బండి సంజయ్ని అరెస్ట్ చేయడం పట్ల మండిపడుతున్న బీజేపీ నాయకులు దీనిపైన చాలా సీరియస్గానే రాబోయే రోజుల్లో కూడా కార్యాచరణ ఉంటుందంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి బీజేపీ రాష్ట్ర కార్యకర్తలకు కూడా జాతీయ నాయకత్వం అండగా ఉంటుందంటూ ఇప్పటికే ఒక సంకేతాలు మాత్రం బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోవడంతో పాటు రాష్ట్ర నాయకత్వం నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పటికే మోడీ, నడ్డా, అమిత్ షా ముగ్గురు సమావేశమే దీనిపైన పూర్తి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు తరుణ్ చౌగ్ సైతం అసలు అటు అక్కడే ఉన్న ఢిల్లీలో రాజ్యసభలో పార్లమెంట్ నడుస్తున్న నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కూడా కొన్ని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, బండి సంజయ్ని ఎక్కడికక్కడికి తీసుకెళ్తున్నారన్న దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సుమారు 5 నుంచి 6 గంటలు ఎప్పుడైతే బొమ్మల రామారావు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకెళ్లారో భువనగిరి కోర్టులో ప్రవేశపెడతామని తీసుకెళ్లిన పోలీసులు భువనగిరి కోర్టు హాలిడే ఉండడంతో జనగాం, పాలకుర్తం అంటే పూర్తిగా వరంగల్, నల్గొండ జిల్లాలో పూర్తిగా తిప్పిన తర్వాత కొద్దిసేపటి క్రితమే హనుమకొండ న్యాయస్థానాల భవనం వద్దకు తీసుకొచ్చినట్టుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ 5 నుంచి 6 గంటల పాటు బండి సంజయ్ని ఎందుకు ఇంత తిప్పాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే వివరాలను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి కూడా బీజేపీ తన కార్యాచరణ అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. బీజేపీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంతో పాటు 10వ తరగతి పరీక్షా పత్రాలు బయటికి వస్తున్నాయి, వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయంటూ గత కొంతకాలంగా టీఎస్పీఎస్సీ పైన గత 2 రోజులుగా కూడా 10th క్లాస్ పరీక్షా పేపర్ల వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి వాటన్నింటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి అర్ధంతరంగా కరీంనగర్లో ఈరోజు వాళ్ళ అత్తగారి 10వ రోజు దినం ఉన్న కారణంగా ఆయన కరీంనగర్కు వెళ్ళారు. కరీంనగర్ ఇంట్లో నుంచి ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం పట్ల మాత్రం బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకారణంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన బండి సంజయ్ని బేషరతుగా పోలీసులు విడుదల చేయాలి, అసలు ఎందుకు అరెస్ట్ చేశారో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటూ చెప్తున్నారు. ఇక బీజేపీ రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.